గజ్వేల్ మార్కెట్ కమిటీ సమావేశ మందిరంలో మార్కెట్ కమిటీ సమావేశం చైర్పర్సన్ శ్రీమతి మాదాసు అన్నపూర్ణ శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్రం చేసిన మూడు రకాల రైతు వ్యతిరేక చట్టాలను తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. వన్ నేషన్ వన్ మార్కెట్ చట్టం ద్వారా స్థానిక మార్కెట్ కమిటీలు పూర్తిగా తమ అస్తిత్వాన్ని కోల్పోతాయని, ఈ చట్టం ద్వారా రైతుల కంటే కార్పొరేట్ కంపెనీలు మధ్య దళారీలు లబ్ది పొందే విధంగా చట్టాన్ని తేవటం వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ సెక్రటరీ శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, వైస్ చైర్మన్ బట్టు సుధాకర్ రెడ్డి, పీఎస్సీఎస్ చైర్మన్ వెంకటేశం, డైరెక్టర్లు సత్యరెడ్డి, భాస్కర్ రెడ్డి, మతిన్, యాదగిరి, ప్రవీణ్, అత్తెలి రవి తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతం స్థానికంగా ఉన్న మార్కెట్లన్నీ తమ అస్తిత్వాన్ని కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి దీనిని మేము మా మార్కెట్ కమిటీ సభ్యులు అందరం తెలుసుకున్నాము. అదేవిధంగా నిత్యావసర వస్తువుల నిల్వలపై పరిమితులను ఎత్తివేయడానికి కూడా సరైనది కాదని భావిస్తున్నాము. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నూతన రెవెన్యూ చట్టాన్ని రైతుల భవిష్యత్తును బంగారంలో తీర్చిదిద్దడానికి తీసుకువచ్చారు. కాబట్టి దీన్ని మేము హ్యాపీగా స్వాగతిస్తున్నాము. అందుకు కేసీఆర్ గారికి కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాము.